हेलो अंडी, वेलकम बैक टू ऋषिकास चैनल। इवाल्टी वीडियो लो अलोवेरा योक्का लाभालू एंड अलोवेरा ज्यूस प्रिपरेशन गुरुंची तेलुसुकुंदामु। अलोवेरा की चाला वैद्य लक्षणालु उन्नाई। पानीयालालो कीलकमैन आहार पदार्थंगा उंटुंदी। द मेडिसिनल प्लांट वेलादि संवत्सरालुगा उपयोगिंचबडिंदी। लोपली आकुलो निल्व चेसे स्पष्टमैन जेल अलागे బయటి ఆకు గుజ్జులో ఉన్న పసుపు రబ్బరు పాలు ఆధునిక ఆరోగ్య ఉత్పత్తుల్లో సాధారణంగా ఉపయోగించే దాని రెండు పదార్థాలు. జెల్ ప్రధానంగా చర్మంపై సమయోచితంగా ఉపయోగించబడుతుంది కాలిన గాయాలు ఫ్రోస్ట్ బైట్ అండ్ సోయాసిస్ చికిత్సకు. ఇది నోటి ద్వారా కూడా తీసుకోవచ్చు. ఆస్టియో ఆర్థరైట్స్ ప్రేగు వ్యాధులు అండ్ జ్వరం వంటి పరిస్థితుల కోసం ఈ అలోవేరా కాన్స్టిట్యూషన్ అండ్ డైజెస్టివ్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే డీహైడ్రేషన్కి సహాయపడుతుంది. అలోవేరా లాభాల గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఇప్పుడు అలోవేరా జ్యూస్ తయారీ విధానం చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసిన అలోవెరాని రెండు సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసి లోపల జెల్ని మాత్రం మరోసారి శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకే చిన్న అల్లం ముక్కని కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న జెల్ని వడకట్టాలి. ఇలా వడకట్టిన జ్యూస్లో కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. అలాగే ఒక స్పూను తేనెని యాడ్ చేసుకోవాలి. ఒకసారి చక్కగా మిక్స్ చేసి దీంట్లో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ చాలా చల్లగా ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వారానికి ఒకసారైనా ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఈ అలోవెరా జెల్ని హెయిర్ ప్యాక్లా యూజ్ చేయొచ్చు అండ్ అలాగే ఇది ఫేస్కి అప్లై చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఋషికాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.